హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండిల్లు వచ్చేసి ఫర్ సేల్ ఉన్నాయండి బిర్జాదిగూడ ఏరియాలో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై పొజిషన్ లో ఉన్నాయి రెండిల్లు కూడా ఈ ఇంటి సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మీరు ఇదంతా చూడొచ్చు స్పేసియస్ పార్కింగ్ వచ్చింది ఒక మూడు కార్లు అయితే ఇక్కడ ఈజీగా పార్క్ చేయొచ్చు అంతేకాకుండా మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో కూడా త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అనేది వదిలిపెట్టారు అండ్ మీకు ఈ పార్కింగ్ లో ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం తాండూర్ స్టోన్ తో వచ్చిందండి అంతేకాకుండా మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ చేశారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బీహెచ్కే వచ్చిందండి మీకు పార్కింగ్ తో పాటు ఈ వన్ బీహెచ్కే మెయిన్ డోర్ చూసుకుంటే డోర్ డోర్ ఫ్రేమ్ అన్నీ కూడా మంచి క్వాలిటీ గల టేక్ మెటీరియల్ తో చేయించారు అండ్ లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మంచి క్వాలిటీ గల గ్రానైట్ మెటీరియల్ తో అయితే చేయించారు ఈ వన్ బిహెచ్కే లో ఇది వచ్చేసి హాల్ అండి సో చాలా స్పేసియస్ గా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే వచ్చింది అంతేకాకుండా మనకి ప్రతి రూమ్ లో కూడా పిఓపి ఫాల్ సీలింగ్ రావడం జరిగింది విత్ ఎల్ఈడి లైట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మీకు ఈ హాల్లోనే టీవీ యూనిట్ కూడా చేయించడం జరిగింది ఇది వన్ బిహెచ్కే పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళలో లో ఉన్న టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది ఈ వాష్రూమ్ కూడా చూడవచ్చు మీరు మొత్తం పై వరకు కూడా మీకు టైల్స్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఈ వాష్రూమ్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించున్నాయి దాంతో పాటు మీకు వెస్టర్న్ కమోడు ట్యాప్స్ షవర్ ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి వాష్రూమ్ పైనే మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి తర్వాత ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోని వన్ బిహెచ్కే లో ఉన్న బెడ్రూమ్ అండి చాలా స్పేసియస్ గా వచ్చింది మీకు ఎదురుగా వచ్చేసి మొత్తం షెల్ఫ్స్ సబ్జాలన్నీ ఎదురుగా వచ్చాయి అండ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్ గా పిఓపి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత చూసినట్లయితే ఈ వన్ బిహెచ్కే లోనే హాల్ కి అటాచ్డ్ గా ఒక కిచెన్ అయితే రావడం జరిగిందండి కిచెన్ వచ్చేసి మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తో వచ్చింది అంతే కాకుండా ఈ కిచెన్ లో వాల్ టైల్స్ వచ్చేసి మనకు పై వరకు ఇచ్చారు వాటితో పాటు కావాల్సిన షెల్ఫ్స్ సబ్జా కూడా వచ్చాయి కిచెన్ ఐటమ్స్ అన్ని కిచెన్ లోనే పెట్టుకునే విధంగా అయితే మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ కిచెన్లో వెంటిలేషన్ చూసుకుంటే ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి ఈ డోర్ బయట రైట్ సైడ్లో స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చారు అంతేకాకుండా పార్కింగ్లో కూడా అంటే ఈశాన్యం సైడ్ కార్నర్లో ఇంకొక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు మంచినీటి కనెక్షన్ బోర్వెల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి అంతేకాకుండా మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఈ ఈస్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ఇచ్చారండి స్టెప్స్ వచ్చేసి మంచి విడుతుండి గ్రానైట్ ఫినిషింగ్తో అయితే వచ్చాయి ఈ మెయిన్ డోర్ ఫ్రేమ్ చూసుకుంటే టేక్అడ్ మెటీరియల్తో గ్లాస్ ప్యానల్ విండోతో మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే ఇచ్చారండి అండ్ ఈ డోర్ ముందున్న సిట్అవుట్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయించి ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఈ వరండాలో కూర్చోవడానికి గ్రానైట్ ఫ్లోరింగ్తో సిక్స్ ఫిట్ స్పేస్ అయితే వదిలారు ఈ డోర్స్ డిజైన్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది మీరు ఇల్లు చూస్తూ ఉండండి మొత్తం డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఏరియా వచ్చేసి శ్రీపురి కాలనీ అండి పిర్జాది కూడా మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి సరిగ్గా ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఇల్లు ఉంది అండ్ ఉప్పల్ నుంచి మనం పిర్జాది కూడా వస్తుంటే పిర్జాది కూడా కమాన్ వస్తుంది ఆ కూడా కమాన్ నుంచి అయితే వన్ కిలోమీటర్లో ఉంది ఈ ఇల్లు కమాన్లోంచి కొంచెం ముందుకు రాగానే హెచ్పి పెట్రోల్ పంప్ వస్తుంది పెట్రోల్ పంప్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే సరిగ్గా మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ఇల్లు మనకి అవైలబుల్ ఉంది అండ్ ఈ ఇంటి ఎదురుగా ఉన్నది వచ్చేసేమో ట్వంటీ ఫీటు సీసీ రోడ్డు ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ హై రెంటల్ డిమాండ్ ఏరియా ఇక్కడ మనకి వన్ బీహెచ్కే వచ్చేసి ఎయిట్ థౌజండ్ అండ్ టూ బీహెచ్కే వచ్చేసి టెన్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు రెంటల్ వాల్యూ అండ్ ఈ సరౌండింగ్స్ చూసుకుంటే మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా మీకు నియర్ బైలోనే ఉన్నాయి అండ్ ఇల్లు వచ్చేసి మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారు అండ్ ఇది రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది ఇది చూసుకుంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లోని పూజ గది అండి ఇద్దరు మనుషులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా సపరేట్ ఒక గదిని అయితే ఇక్కడ కట్టారు మీకు ఈ పూజ గదిలో కూడా స్వస్తిక్ గుర్తుతో సీలింగ్ అయితే రావడం జరిగింది విత్ ఎల్ఈడి లైట్ వచ్చింది అండ్ ఇంటి సైజ్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది గజాలండి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ చూసుకుంటే మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది వెస్ట్ సైడ్ వచ్చేసి ఇరవై మూడు ఫీట్లు వచ్చింది డీప్ వచ్చేసి యాభై ఫీట్లు వచ్చింది అండ్ మనకి పార్కింగ్లోకి గేటు అండ్ బిల్డింగ్ వచ్చేసి ఏమో వెస్ట్ ఫేసింగ్లో వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో వచ్చింది అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్కి పైకి రావడానికి స్టెప్స్ అండ్ ఎంట్రన్స్ ఇవి కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చాయి అండ్ ఈ టోటల్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే స్లాబ్ ఏరియా వచ్చేసేమో టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది అండ్ బోర్ చూసుకుంటే వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ వేశారు బట్ మనకి వాటర్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సో ఫ్యూచర్లో మనకి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా బోర్ అయితే ఆల్రెడీ ఎక్కువ వేయించారు అంతేకాకుండా మీకు మంచినీటి కనెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ చూసుకుంటే కంప్లీట్ రెడ్ బ్రిక్ వాడారండి దాంతోపాటు టోటల్ ఇసుకనే యూజ్ చేశారు అలా అసలు ఎలాంటి డస్ట్ అనేది వీళ్ళు యూజ్ చేయలేదు దాంతోపాటు సిమెంట్ చూసుకుంటే స్లాబ్ అండ్ పిల్లర్స్కి వచ్చేసేమో అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు అండ్ ఈ వాల్స్కి ఫినిషింగ్కి వచ్చేసి రాసి సిమెంట్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి లోపల యూజ్ చేసిన స్టీల్ వచ్చేసేమో ద్వారకా స్టీల్ యూజ్ చేశారు అండ్ ఎలక్ట్రికల్లో వచ్చేసి మనకి ఫినోలిక్స్ వైర్స్ యూజ్ చేశారు అండ్ ప్లంబింగ్లో చూసుకుంటే ఆశీర్వాద్ పైపులు యూజ్ చేశారు అండ్ మనకి పార్కింగ్లోనేమో తాండూర్ స్టోన్ ఇచ్చారు అండ్ ఇంటి లోపల మొత్తం వచ్చేసేమో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు డోర్ ఫ్రేమ్ కూడా కంప్లీట్ టేక్ వుడ్ అండ్ మనకు ఆ డోర్ ఫ్రేమ్లో వచ్చేసి గ్లాస్ ప్యానెల్ వచ్చింది విండో ప్యానెల్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అండ్ విండోస్ చూసుకుంటే యూపీవీసీ స్లైడ్ విండోస్ వచ్చాయి విత్ మస్కిటో మెష్ అండ్ గ్లాస్ దాంతోపాటు మనకి విండోస్కి గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ఇల్లు మొత్తం కూడా పీఓపీ ఫాల్ సీలింగ్ చేయించింది విత్ ఎల్ఈడి లైట్స్ ఇంటి లోపలే కాకుండా మనకి ఫస్ట్ ఫ్లోర్ వరండాలో కూడా పిఓపీ ఫాల్ సీలింగ్ చేయించింది అండ్ ఈ స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చాయి స్టెప్స్ హైట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్కే విధంగా అంతేకాకుండా మనకి గ్రిప్ కోసం వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ అయితే రావడం జరిగింది స్టెప్స్కి మనకి పైన వచ్చేసి రెండు వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేశారు ఒక్కోటి థౌజండ్ లీటర్ కెపాసిటీ అండ్ అవి కూడా త్రీ లేయర్ వాటర్ ట్యాంక్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ మొత్తం ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేశారు ఇక్కడ రెండు ఇల్లులు అవైలబుల్ ఉన్నాయి పక్క పక్కలే ఉన్నాయి రెండు కూడా సేమ్ ప్లానింగ్ సేమ్ డిజైన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాష్ ఏరియా బాల్కనీలో ఇచ్చారు ఇక్కడ రోడ్డు సైడ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా వచ్చింది అంతేకాకుండా పార్కింగ్ లో కూడా ఒక కార్నర్ లో వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి బిల్డింగ్ పైన వచ్చేసి త్రీ ఫీట్ పిల్లర్స్ ఇచ్చారండి నెక్స్ట్ ఒకవేళ ఇంకొక ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటే ఆల్రెడీ రెడీగా త్రీ ఫీట్ పిల్లర్స్ అయితే ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ టూ క్రోర్స్ అండి వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అండ్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ మన మున్సిపాలిటీ పర్మిషన్తో కట్టారు అండ్ ఇక్కడ ఉన్నది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు సో మీరు కూడా దాదాపు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మీడియేటర్కి ఇచ్చే కమిషన్ సేవ్ చేసుకోవచ్చు అండ్ అన్ని మేజర్ గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి అయితే మీకు లోన్ కూడా ఎలిజిబుల్ ఉంది సో మీకు లోన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి తను మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించి ఇస్తారు సో బ్యాంక్ లోన్లో తక్కువ డౌన్ పేమెంట్తో ఇల్లునైతే మీరు సొంతం చేసుకోవచ్చు రెండు ఇల్లులు ఉన్నాయి అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇల్లు నచ్చినట్లయితే ఓనర్కి కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇల్లుల కోసం మన ప్రాపర్టీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్